మా డైలీ వీడియోస్ మిస్ అవ్వద్దంటే ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలంగాణ ఇంటలెక్చువల్స్ ఫోరం ఆధ్వర్యంలో ఈ దళిత వామపక్ష ప్రొఫెసర్స్ టీచర్స్ మీద జరుగుతున్న ఈ దాడులను దాషాయ దాడులను ఖండిస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఎంతైనా ఒక మంచి శుభపరిణామం అని చెప్పి నేను ఈ వేదిక నేను బలపరిచేది. అంతేకాదు రాబోయే ఇవాళ నిన్న సుజాత గారి పైన అలాగే లక్ష్మణ్ గారి పైన ఎట్లాంటి దాడులు జరిగాయో రాబోయే కాలంలో ఈ కాషాయ మోకలు అసహనం పెరుగుతుంది, మరింత ఎక్కువ మంది పైన కూడా దాడులు చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంటలెక్చువల్స్ ఫోరం రాష్ట్రంలో ఉన్న దళిత వామపక్ష ఇంటలెక్చువల్స్ని ప్రొఫెసర్స్ని టీచర్స్ని ఎడ్యుకేటర్స్ని అందరినీ కూడా సమైక్యం చేసి ఒక మహాశక్తిగా ఎదిగి రాబోయే కాలంలో ఈ కాషాయ దాడులను ఎదుర్కొనేటటువంటి ఒక గట్టి రెసిస్టెన్స్ ఇవ్వగలిగేటటువంటి ఒక శక్తివంతమైనటువంటి సంస్థగా ఎదగాలని చెప్పి నేను టీచర్స్ మూమెంట్లో ఒక సీనియర్ లీడర్గా రాష్ట్ర ఉపాధ్యాయ ఉద్యమంలో సీనియర్ లీడర్గా ఉంటూ ఈరోజు స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్టీఎఫ్ఐ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. కాబట్టి నేను స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ నుంచి అలాగే రాష్ట్ర ఉపాధ్యాయ ఉద్యమం సీనియర్ నేతగా కూడా ఈ కాషాయ దాడులను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యంగా లక్ష్మణ్ గారి పైన జరిగినటువంటి అవమానకరమైన మెసేజెస్ కానీ ఏ విద్యార్థి అయితే ఒక ప్రొఫెసర్ని ఆ రకంగా దూరం ఆడుతూ అట్లా మెంటల్గా హెరాస్మెంట్కి కోరుకున్నటువంటి విద్యార్థిని శిక్షించకుండా ఆ వైస్ ఛాన్సలర్ అప్పారావు గారు ఇంతకుముందు ఏ రకమైనటువంటి నిర్వాహకం నిలబెట్టాడో గతంలోనే అప్పారావు ఆ స్థానం నుంచి తొలగించాలని చెప్పి అనేక ఉద్యమాలు నడిచాయి. అయినా కానీ కేంద్ర ప్రభుత్వం ఎంఎహెచ్ఐడి వాళ్ళు తన బంటుగా ఇవాళ అప్పారావుని అదే రకంగా కొనసాగించడం వల్ల ఈ దుర్మార్గాలు దాడులు దౌర్జన్యాలు పెరిగేటువంటి సూచనలు కనిపిస్తుంది. అందువల్ల ఆ కల్పి స్టూడెంట్ పైన యాక్షన్ తీసుకునే దానికోసం ఆ వైస్ ఛాన్సలర్ వరకు ఒక నెల రోజులు దాటినా కానీ ఎట్లాంటి యాక్షన్ తీసుకోవడం చేతకానటువంటి వైస్ ఛాన్సలర్ని ఆ స్థానంలో ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ని ఒక అసమర్థుడైనటువంటి వైస్ ఛాన్సలర్ని ఒక పక్షపాత వైస్ ఛాన్సలర్ని ఆ రకంగా మీరు కొనసాగించడం సరైనటువంటి కాదని ఎంఎహెచ్ఐడి వాడి మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. ఎంఎహెచ్ఐడి చర్య తీసుకోకపోతే నరేంద్ర మోడీ మీరు ఏం చేస్తున్నారు మీ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి కళ్ళు మూసుకొని నిద్రపోతుందని చెప్పి మీ ప్రకాష్ జవదేకర్ ఏం చేస్తున్నాడని చెప్పి నా ప్రత్యేకంగా వారిని క్వశ్చన్ చేశారు. కాబట్టి సీరియస్గా సిన్సియర్గా ఈ ఇష్యూ మీద ఎప్పటికైనా రియాక్ట్ కావాలని చెప్పిన ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంఎహెచ్ఐడి ప్రత్యేకంగా నేను డిమాండ్ చేశాను. అంతేకాదు ఇవాళ లక్ష్మణ్ గారు చెప్పిన ఒక ప్రొఫెసర్గా యూనివర్సిటీస్ ఏంటి వాడుకుంటే కెపాసిటీ ఏంటి వాడుకుంటే టాలెంట్స్ ఏంటి అని వాళ్ళు చెప్పారు మనం విన్నాం. కాబట్టి క్వశ్చన్ పేపర్ సెట్ చేసే సందర్భంలో ప్రొఫెసర్కే కాదు ఇవాళ స్కూల్ టీచర్స్ కూడా ఒక ఇండిపెండెంట్ ఒక ఫ్రీడమ్ ఉంది. మేము స్కూల్ టీచర్స్గా కూడా క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తాం. స్టూడెంట్స్ నాలెడ్జ్ని క్వశ్చన్ చేయడమే కాదు ప్రశ్నించడమే కాదు అప్లికేషన్ని క్వశ్చన్ చేస్తాం, అట్లాగే స్కిల్స్ కూడా మేము అడుగుతూ ఉంటాం. క్వశ్చన్ పేపర్ సెట్ చేసే సందర్భం వాళ్ళు చెప్పింది అప్లికేషన్ సంబంధించినటువంటి స్కిల్ కానీ వాళ్ళు క్వశ్చన్ సెట్టింగ్ ఏదైతే ఉందో అది ఆ రకంగా క్వశ్చన్ సెట్ చేయడం అనేది అది ఒక ప్రొఫెసర్ గారు ఒక టీచర్ గారు దర్శిస్తారు రెస్పాన్సిబిలిటీ వారి బాధ్యత చేయాలి కదా. అంతేకాదు ఇవాళ లక్ష్మణ్ గారు ఎట్లాంటి క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు బెనారస్ హిందూ యూనివర్సిటీ కూడా అలాంటి క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు కదా నిజంగా. బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ హీ బిలాంగ్స్ టు రైట్ వింగ్ అతను ఒక హిందూత్వ ప్రొఫెసర్గా ఉన్నాడు అతను 2 క్వశ్చన్స్ పోస్ చేశాడు ఎకనామిక్స్లో ఆ రెండింటి కూడా లేటెస్ట్ కంటెంపరీ ఇష్యూస్ని రిలవెంట్గా పెట్టి జిఎస్టీకి నేపథ్యం చాణక్యుడిని రిఫర్ చేస్తూ జిఎస్టీ చాణక్యుడి కాలం నుంచే జిఎస్టీ లాంటిది వచ్చింది చాణక్యుడు బుర్రలో పుట్టిన దగ్గర నుంచి వచ్చినటువంటి ఇప్పుడు మళ్ళీ మొలకెత్తి జిఎస్టీగా వచ్చింది చెప్పినప్పుడు ఆ క్వశ్చన్ని అక్కడ రిలవెన్స్ పెట్టి చూపిస్తున్నాడు. రెండోది డిమోనిటైజేషన్ చెప్తూ డిమోనిటైజేషన్లో కౌటిల్యుని రిఫర్ చేస్తూ కౌటిల్యుడి కాలం నుంచి కూడా డిమోనిటైజేషన్ సంబంధించినటువంటి
అదే ఆనాడే అంతా ఆనాడే దశ అన్నట్టుగా ఇక్కడ జిఎస్టీని డిమానిటైజేషన్ కూడా కౌటిల్యకి చాణక్యుడికి ముడిపెట్టి అక్కడి నుంచి వస్తున్నటువంటి వారసత్వం అది నాలెడ్జ్ అక్కడి నుంచి వచ్చింది. ఈరోజు బయట చెప్తున్నారు వాళ్ళ వారసులు కాబట్టి అని ఆ రకమైన క్వశ్చన్ వాళ్ళ బనారస్ హిందూ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ క్వశ్చన్ చేస్తే దాన్ని అక్కడ ఉన్న స్టూడెంట్స్ కొంచెం తప్పు పెట్టారు. నువ్వు జిఎస్టీ అంటే దాని ఎఫెక్ట్ ఏంటో అడుగు, డిమానిటైజేషన్ దాని ఎఫెక్ట్ ఏంటో అడుగు, కానీ దీనికన్నా చాణక్యుడికి దానికన్నా కౌటిల్యకి లింక్ పెట్టి అడగటం ఏమిటనేది క్వశ్చన్ చేస్తూ ఆ క్వశ్చన్కి దీటైన జవాబు కూడా ఇచ్చారు. వాడు వాడు అడిగిన క్వశ్చన్ తప్పని చెప్పించారు. ఒకవేళ లక్ష్మణ్ గారి క్వశ్చన్ తప్పు అయితే నువ్వు క్వశ్చన్ తప్పు పెట్టడం అడుగు చెప్పు, కానీ క్వశ్చన్ వేసినటువంటి ప్రొఫెసర్ని బూతులు తిట్టడం హింసించడం ఆ యొక్క హ్యూమిలియేట్ చేయడం అనేటటువంటిది న్యాయం కాదు. ఒక వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్స్ రక్షించాల్సిన వైస్ ఛాన్సలర్ ఆ రకంగా వెనక్కుండి చేతులు ముడుచుకొని కూర్చోడం అనేటటువంటిది వైస్ ఛాన్సలర్ తగిన పని. తక్షణం వైస్ ఛాన్సలర్ మీద చర్య తీసుకోవాలని చెప్పి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేని కోరేది. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నంత కాలం ఇట్లాంటి పరిణామాలు పెద్ద పెరిగే అవకాశం ఉంది. రెండో విషయం ఈ సందర్భంగా నేను చెప్పదలసిన ఒక మాట ఏమంటే ఇప్పుడు ఉన్నత యూనివర్సిటీస్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు ఇవాళ 60 ఏళ్ల భారత స్వతంత్ర ఉద్యమ చరిత్రలో ఇవాళ దేశవ్యాప్తంగా దళితులు నూతన చైతన్యంతో ముందుకు వస్తూ వారికి వామపక్షాలు జోడీగా ఉండటం వల్ల అంబేద్కరిస్టులు మార్క్సిస్టులు షేక్ హ్యాండ్ తీసుకు హ్యాండ్ దాన్ని కలిపిన తర్వాత ఇవాళ ఒక నూతన చైతన్యం వెలువరుస్తుంది. ఇప్పటిదాకా లేని క్వశ్చన్స్ ముందుకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా నేను కాక మొన్న సుప్రీంకోర్టు 10వ తారీఖు కేంద్ర ప్రభుత్వానికి మధ్య కేంద్ర ప్రభుత్వానికి కేవీస్ కేంద్రీయ విద్యాలయ సంఘటనకి వాళ్ళకు నోటీస్ ఇచ్చారు. మీ కేంద్రీయ విద్యాలయాల్లో ప్రతిరోజు ఉదయం పూట హిందుత్వ ప్రార్థన చేపిస్తున్నారు అని వినాయక్ షా అనేటటువంటి అడ్వకేట్ ఫ్రమ్ జబల్పూర్ మధ్యప్రదేశ్ అతను బిల్లు వేశాడు పబ్లిక్ అడ్రస్ లిటిగేషన్. ఆ లిటిగేషన్ మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కేవీ సంఘటనని ఆ జడ్జి బెంచ్ సుప్రీంకోర్టు బెంచ్ ఇప్పుడు క్వశ్చన్ చేసి మీరు 20 డేస్లో మీరు 40 డేస్లో రిప్లై అని చెప్పి అడిగారు. ఆ క్వశ్చన్ ఏమంటే కేంద్రీయ విద్యాలయాల్లో ప్రతిరోజు ఉదయం పూట హిందుత్వ ప్రార్థన చేపిస్తున్నారు అనేది పిటిషనర్ యొక్క వాదన. అవునా కాదా మీరు చెప్పండి అని చెప్పాడు. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఆశాంకులు అడిగేది ఏంటంటే ఇది 60 ఏళ్ళు జరుగుతుంది కదా, ఇప్పుడు పక్కన చెప్పేది తమసోమ జ్యోతిర్గమయ అనేది కొత్త అని అంటే 60 ఏళ్ళు జరిగిన కానీ తప్పే. ఎందుకని తమసోమ జ్యోతిర్గమయ అని చేతులు కట్టుకొని కళ్ళు మూసుకొని ప్రార్థించి ప్రార్థన చేయడం ఏ హిందూ మతం హిందూ మతాచారం కదా. మీ కేంద్రీయ విద్యాలయాల్లో హిందూ మతం పిల్లలే ఉన్నారా, క్రిస్టియన్ పిల్లలు లేరా, ముస్లిం పిల్లలు లేరా, అన్ని మతాలకు సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నటువంటి పబ్లిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఈ రకంగా ఒక హిందూ మతానికి సంబంధించిన ప్రార్థనలో చేయటం తప్పు కదా అని చెప్పి ఇప్పుడు బెంచ్ సుప్రీంకోర్టు క్వశ్చన్ చేస్తుంది. ఇట్లాంటి క్వశ్చన్స్ ఇంతకాలం అడగకపోవడం తప్పు, అడగకపోవడం ఒక లోపం. ఇప్పుడు అడిగినటువంటి వాళ్ళని మనం మెచ్చుకోవాలా, అభినందించాలి. అట్లాంటి క్వశ్చన్స్ మరికొన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ యూనివర్సిటీసే కాదు నాకు తెలుసు మేము స్కూల్స్లో పనిచేసేవాడు కాబట్టి ఇవాళ మన గవర్నమెంట్ స్కూల్స్లో హిందుత్వ పునాదులు బాగా బలపడి ఉన్నాయి. ఆ పునాదులను ఇప్పుడు పెకడించకపోతే మాత్రం భవిష్యత్తులో ఇప్పుడు ఆ కాశాముఖులు ప్రతిపాదన ఉన్నారు అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు కాబట్టి ఇంతకాలం వాళ్ళు లేరు కాబట్టి సరిపోయింది వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పునాదులన్నీ కూడా వాళ్ళకి కనకాస్తూ ఉన్నాయి. వాటి వల్ల మరింత నష్టం జరిగే డివిజన్ వచ్చే అవకాశం ఉంది. నిన్న చూశారు కదా వివేకానంద జయంతి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రూలింగ్ ఏంటంటే వివేకానంద జయంతి సందర్భంగా అన్ని స్కూళ్ళలో ఉదయం పూట ప్రాతం సందర్భంలో సూర్య నమస్కారాలు చేయాలి. అది అకేషన్ ఆఫ్ ద వివేకానంద బర్త్డే ఇస్తూ సూర్య నమస్కారాలు చేయాలి, ఇట్స్ మ్యాండేట్. ఒకవేళ సూర్య నమస్కారాలు చేయడానికి ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే స్టూడెంట్స్ వెదర్ దే ఆర్ క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్ వారికి ఆప్షన్ మీరు చేయదలుచుకోకపోవడం మీరు చేయకండి, కానీ చేసేవాళ్ళు మాత్రం సూర్య నమస్కారం చేయాలని నిన్న ఇచ్చింది. అంటే ఏంటి దాని అర్థం, సూర్య నమస్కారం చేయండి చేసేవాడు ఉండండి, చేయటం ఇష్టం లేనివాడు బయటకు పోండి, ఇంకే ఉండండి లేదా పాకిస్తాన్ పోండి. ఈ రకమైన డివిజన్ ఇవాళ యూనివర్సిటీసే కాదు స్కూల్ లెవెల్లో కూడా చిన్నపిల్లల మెదడులలో కూడా ఈ హిందుత్వ భావజాలాన్ని జొప్పించి విద్యార్థుల మధ్య ఈ రకమైనటువంటి డివిజన్ విభజన తీసుకొచ్చేటటువంటి కుట్రలు
ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. వీటన్నిటిని ఎదుర్కొనేటటువంటి దానికోసం మా తెలంగాణ రాష్ట్రంలో ఇంటలెక్చువల్స్ ఫోరం వీటన్నిటిని డీల్ చేయాలి, వాటన్నిటిని కూడా ట్యాకిల్ చేయాలి, తీసుకోవాలని. అన్ని విషయాల్లో కూడా కాషాయ మోకల యొక్క దాడులు దౌర్జన్యాలు కుట్రలు హిందుతో కుట్రల్ని ఎత్తి చూపించి ఎండగట్టి వాటిని ఎదుర్కొనే దానికోసం ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించడానికి కోసం ఈ ఇంటలెక్చువల్స్ ఫోరం కృషి చేస్తుందని చెప్పి నేను ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.